హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్. అదేంటి అంటే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు అర్థమవ్వాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. బీజెస్సీ కోర్స్ని అండర్ గ్రాడ్యుయేషన్ అని అంటారు, లైక్ యూజీ. బీజెస్సీ మీన్స్ బి స్టాండ్స్ ఫర్ బోటనీ, జెడ్ స్టాండ్స్ ఫర్ జువాలజీ, అండ్ లాస్ట్ వన్ సి స్టాండ్స్ ఫర్ కెమిస్ట్రీ. ఈ బీజెస్సీ కోర్స్ అనేది మనకి 3 ఇయర్స్ ఉంటుంది. ఓవరాల్గా ఈ గ్రూప్లో మనకి సెకండ్ ఇయర్ వరకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయండి, అండ్ ఫైనల్ ఇయర్లో ఓన్లీ 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటి అనేది ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అండ్ 4 లాంగ్వేజెస్ ఉంటాయి సెకండ్ ఇయర్ వరకు. మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఓన్లీ 3 గ్రూప్స్ అండ్ 4 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ లాంగ్వేజెస్ అనేవి ఏ గ్రూప్ వాళ్ళకైనా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ఎంపీసీ అయినా అవ్వచ్చు, లేకపోతే బీకామ్, బీఏ, ఇలా ఏ గ్రూప్ వాళ్ళకైనా కానీ ఈ 4 లాంగ్వేజెస్ అనేవి అందరికి ఒకే ఉంటాయి, నార్మల్గా ఒకే పేపర్స్ ఉంటాయి. సో ఈ 4 లాంగ్వేజెస్ గురించి అండ్ థర్డ్ ఇయర్ క్లస్టర్ అంటే ఏంటో ఇంకొక వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ థర్డ్ ఇయర్ 5th సెమిస్టర్లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి బోటనీ 2 పేపర్స్, జువాలజీ 2 పేపర్స్, కెమిస్ట్రీ 2 పేపర్స్. అండ్ 6th సెమిస్టర్ని క్లస్టర్ అని అంటారు. చెప్పాను కదా క్లస్టర్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. మీకు ఒక విషయం చెప్పాలి, ఎవరైతే సిలబస్ మొత్తం చదవలేము అని అనుకుంటారో వాళ్ళ కోసం సెమిస్టర్స్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తున్నాను. అవి ప్రిపేర్ అయితే చాలు, ఈజీగా 40 to 50 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. మనం రిమైనింగ్ యూజీలో డిస్కస్ చేయాల్సింది ఏమైనా ఉందండి, అది అడ్మిషన్స్ గురించి డిస్కస్ చేయాలి. సో వాటి గురించి చెప్తాను ఇప్పుడు. కొన్ని కాలేజెస్లో టెర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తారు. అవేంటంటే, బీజెస్సీ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వాలి, అండ్ అది కూడా 80% అబవ్ ఉండాలి, 50% అబవ్ ఉండాలి. ఇలా వాళ్ళ కాలేజ్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తూ ఉంటారు. బట్ కొన్ని కాలేజెస్లో మాత్రం ఈ కండిషన్స్, టర్మ్స్ ఇవన్నీ ఏముండవండి. ఏ గ్రూప్ వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు, మినిమం ఇంటర్మీడియట్ పాస్ అయింటే చాలు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో అదనమాట, అంత ఈజీ అనమాట ఈ కోర్సులో జాయిన్ అవ్వడం. సో చాలా ఈజీగా ఈ కోర్సులో అండ్ కాలేజెస్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు సో ఫర్ సపోజ్ మనం ఈ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేసామనుకుందాం. సో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసైపోయిన తర్వాత పీజీ కోర్సెస్ ఏమి ఉన్నాయి, సో ఎగ్జాంపుల్ అవి కూడా చెప్తాను, వినండి. స్టడీ కోర్సెస్ నెంబర్ 1 ఎంఎస్సి మెడికల్ టెక్నాలజీ, నెంబర్ 2 ఎంఎస్సి కార్డియక్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, నెంబర్ 3 ఎంఎస్సి బయోమెడికల్ టెక్నాలజీ, నెంబర్ 4 ఎంఎస్సి బయోమెడికల్ ఇంజనీరింగ్, నెంబర్ 5 ఎంఎస్సి బయోటెక్నాలజీ, నెంబర్ 6 ఎంఎస్సి మెడికల్ బయోటెక్నాలజీ, నెంబర్ 7 ఎంఎస్సి మెడికల్ ఫిజియాలజీ, నెంబర్ 8 ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, నెంబర్ 9 ఎంఎస్సి బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెంబర్ 10 ఎంఎస్సి మాలిక్యులర్ బయాలజీ, 11 ఎంఎస్సి హెల్త్ కేర్ అండ్ సైన్సెస్, నెంబర్ 12 ఎంఎస్సి బోటనీ, నెంబర్ 13 ఎంఎస్సి జువాలజీ, నెంబర్ 14
ఎంఎస్సి కెమిస్ట్రీ. సో ఇవే కాదు, లాబొరేటరీ సైడ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చెప్తాను, వినండి. నెంబర్ 1 ఎంఎస్సి లాబొరేటరీ టెక్నాలజీ, నెంబర్ 2 ఎంఎస్సి రేడియాలజీ అండ్ ఇమాజిన్, నెంబర్ 3 డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్, నెంబర్ 4 ఎంఎస్సి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్స్, నెంబర్ 5 ఎంఎస్సి బయో ఇన్ఫార్మాటిక్స్, నెంబర్ 6 ఎంఎస్సి అండ్ డిప్లొమా ఎక్స్రే టెక్నాలజీ, నెంబర్ 7 ఎంఎస్సి అండ్ డిప్లొమా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్. ఇలా మనకి ల్యాబొరేటరీ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అండ్ సర్టిఫికేట్ బేసిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి మనకి. సో అవేంటో కూడా చెప్తాను, వినండి. 1 సర్టిఫికేట్ ఇన్ డయాలసిస్ టెక్నాలజీ, 2 సర్టిఫికేట్ ఇన్ మెడికల్ మేనేజ్మెంట్, నెంబర్ 3 సర్టిఫికేట్ ఇన్ క్లినికల్ పాస్టరల్ ఎడ్యుకేషన్. సో ఈ వార్డు నాకు పలకడం రాలేదు, సారీ. నెంబర్ 4 సర్టిఫికేట్ కోర్స్ ఇన్ రేడియాలజీ, నెంబర్ 5 సర్టిఫికేట్ ఇన్ ఫర్ ఓటీ టెక్నీషియన్, నెంబర్ 6 సిఎస్ఎస్డి టెక్నీషియన్ కోర్సెస్, నెంబర్ 7 సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఈసీజి, నెంబర్ 8 ఈఎఫ్జి అండ్ ఈఎన్ఎంజి టెక్నీషియన్స్ కోర్సెస్ సర్టిఫికేట్, నెంబర్ 9 హాస్పిటల్ ఎయిడ్స్ సర్టిఫికేట్ కోర్సెస్, నెంబర్ 10 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హెల్త్ కేర్ అండ్ అడ్మినిస్ట్రేషన్, నెంబర్ 11 ప్లాస్టర్ టెక్నీషియన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఇలా మనకి డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేశాక చాలా పీజీ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్ ఆ కోర్స్ని కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్లో మనకి ఎలాంటి జాబ్స్ ఉంటాయని, వాటి గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనం బీజెస్సీ కోర్స్ కంప్లీట్ చేశాక ఎలాంటి జాబ్స్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ 1 వెటనరీ డాక్టర్స్, నెంబర్ 2 నర్సెస్ అన్నమాట, గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు, నెంబర్ 3 సైంటిస్ట్, నెంబర్ 4 సైంటిఫిక్ అసిస్టెంట్, నెంబర్ 5 రీసెర్చ్ అనలిస్ట్, నెంబర్ 6 టీచర్, నెంబర్ 7 టెక్నికల్ రైటర్ ఆర్ ఎడిటర్, నెంబర్ 8 లెక్చరర్స్, నెంబర్ 9 కెమిస్ట్, నెంబర్ 11 రీసెర్చర్, నెంబర్ 12 క్లినికల్ రీసెర్చ్ మేనేజర్. ఇలా మనకి చాలా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు డిగ్రీ కంప్లీట్ చేసే లోపల మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏం జాబ్ చేయాలి, ఏ జాబ్ చేస్తే ఫ్యూచర్లో మన లైఫ్ బాగుంటుందని. సో అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి, సో నాకేది సెట్ అవుతుంది అనేది. సో ఫైనల్లీ ఈ కోర్స్కి సంబంధించిన ఫుల్ సిలబస్ ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఎవరికైతే క్లస్టర్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో క్లస్టర్ అని టైప్ చేయండి. మీ కామెంట్స్ కనుక ఎక్కువ ఉంటే ఆ వీడియో చేస్తాను, అండ్ ఆ వీడియో లింక్ని ఫ్యూచర్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ కామెంట్కి పిన్ కోడ్ ఇస్తాను, మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయంలోనే ఫస్ట్ మన కామెంట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో నీకు ఇన్ఫర్మేషన్ వీడియో అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకొక బెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచ్ అండ్ సైన్ ఆఫ్. బాయ్ బాయ్ నౌ.